హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనము ఇండియా యుఏఈ రిలేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఇండియా యుఏఈ రిలేషన్స్ అంటే యుఏఈకి సంబంధించినటువంటి వ్యక్తి మన భారతదేశ పర్యటనకి రావటం, ఆ నేపథ్యంలో రెండు దేశాల మధ్య 4 అగ్రిమెంట్స్ అన్నటువంటివి జరగటం, సో వీటన్నింటి నేపథ్యంలో మనకి ఇవాళ్ళ ఆర్టికల్ ఇంపార్టెంట్. అందులోనూ ఈ అగ్రిమెంట్స్లో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఒక పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటిది కూడా ఉంది, అందులో ఈ న్యూక్లియర్ ఎనర్జీ వీటన్నింటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆ కంటెక్స్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. పైగా మనం రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వైపుగా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఒక మంచి క్లీన్ ఎనర్జీగా ఈ న్యూక్లియర్ ఎనర్జీని చెప్తూ ఉంటాం, కాబట్టి ఆ కంటెక్స్ట్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీ అన్నటువంటిది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రెండు దేశాలకి మధ్య 4 అగ్రిమెంట్స్ జరిగాయి, అందులో ఒకటి వచ్చేసరికి ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి అన్నమాట. ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత అంటాము. సో ఇందులోకి వచ్చేసరికి ఒకటేమో ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం, ఈ ఎల్ఎన్జీ సప్లైకి సంబంధించి ఒక అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. రెండవది వచ్చేసరికి ఈ బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి మెయింటెనెన్స్ గురించి కూడా మన భారతదేశానికి మరియు యుఏఈకి మధ్య ఒక ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. రెండవది వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కొలాబరేషన్ అన్నటువంటిది అయిందన్నమాట. ఫుడ్ సేఫ్టీ కొలాబరేషన్ గురించి అగ్రిమెంట్ అయింది. మరి ఇందులో భాగంగా గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఒక స్టేట్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. అది ఏంటి అంటే గుజరాత్ గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్. ఇది అబుదాబి అంటే యుఏఈతో కలిసి మన భారతదేశంలో ఫుడ్ పార్క్స్ యొక్క ఏర్పాటుకి సంబంధించి, ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట ఇది. అట్లానే మూడవది వచ్చేసరికి ఇక్కడ స్ట్రాటజిక్ డిస్కషన్స్ అన్నటువంటివి కూడా జరిగాయి. స్ట్రాటజిక్ డిస్కషన్స్, దేనికి సంబంధించి స్ట్రాటజిక్ డిస్కషన్స్? ఇప్పుడు మనకి తెలుసు ఆల్రెడీ గాజాలో ఏదైతే జరుగుతూ ఉందో ఆ గాజాకి సంబంధించి, అట్లానే టెర్రరిజంకి సంబంధించి, గ్లోబల్ ఈ ఏవైతే ఇష్యూస్ అన్నటువంటివి ఉంటాయో వాటికి సంబంధించి డిస్కషన్స్ అన్నటువంటివి కూడా జరిగాయి. గ్లోబల్ కొలాబరేషన్కి సంబంధించి, సో వీటి గురించి ఇక్కడ డిస్కషన్స్ అన్నటువంటివి నడిచాయి. అట్లానే డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్, డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ రెండు దేశాలకి మధ్య కూడా మనం చూసుకుంటే అంటే ఇండియా యుఏఈ వర్చువల్ ట్రేడ్ కారిడార్, వర్చువల్ ట్రేడ్ కారిడార్ అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. అట్లానే మైత్రి పోర్టల్ వీటికి సంబంధించి కూడా రెండు దేశాల మధ్య అగ్రిమెంట్స్ అన్నటువంటివి అయ్యాయన్నమాట. సో ఇప్పుడు ఏదైతే బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేసి ఇందాక చెప్పుకున్నామో, బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది మొత్తం అరబ్ వరల్డ్లోనే, మొత్తం అరబ్ కంట్రీస్ అరబ్ వరల్డ్లోనే మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది అనేసి మనం చెప్పుకోవచ్చు. 2012లో దీని నిర్మాణం అన్నటువంటిది ప్రారంభమైంది. మరి ఇప్పుడు రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి ఎంఓయూలో ఇది ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి అనమాట. సో ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటున్నాం, ఇందులోకి వచ్చేసరికి 4 న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నటువంటివి ఉంటాయి. ఒక్కొక్కటి ఎంత కెపాసిటీని కలిగి ఉంటాయంటే 1400 మెగావాట్లు ఒక్కొక్క న్యూక్లియర్ రియాక్టర్ అన్నటువంటిది కెపాసిటీ కలిగి ఉంటుంది. సో ఈ ఏదైతే ఇప్పుడు యుఏఈ దేశం ఉందో, ఈ యుఏఈ దేశం అన్నటువంటిది 2050వ సంవత్సరానికల్లా క్లీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుందనమాట, క్లీన్ ఎనర్జీ వైపుగా. అంతేకాదు 2050 నాటికల్లా 50% ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది, 50% ఎలక్ట్రిసిటీ ఈ యొక్క క్లీన్ ఎనర్జీ నుంచే రావాలి అన్నట్టుగా కూడా లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీన్ని సాధించడంలో భాగంగా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నటువంటిది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. సో అసలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటున్నాము, న్యూక్లియర్ ఎనర్జీని బేస్ చేసుకుని ఈ పవర్ ప్లాంట్ అన్నటువంటిది పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటమ్ అన్నటువంటిది రెండు చిన్న చిన్న ఆటమ్స్గా విడిపోతూ ఉన్నప్పుడు
హీట్ అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది, దాంతో ఎనర్జీ అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నటువంటిది చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఒక అణువు అన్నటువంటిది రెండు చిన్న చిన్న అణువులుగా విడిపోవటాన్ని మనం ఏమని పిలుస్తాం, ఫిషన్ అనేసి పిలుస్తాం. అందులో న్యూక్లియర్ ఫిషన్ అనేసి ఈ ప్రాసెస్ని పిలుస్తూ ఉంటాం. మధ్యలో కూలెంట్స్ అనేసి వాడుతూ ఉంటారు, ఇవన్నీ మనకి తెలుసు. సో ఫస్ట్ అయితే న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ ద్వారా ఒక అణువు ఇలా రెండు చిన్న అణువులుగా విడిపోతుంది, దాని నుంచి వచ్చే ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది, మేజర్గా ఇది. అయితే న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మనకుండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి కనుక మనం చూసామనుకోండి, బెనిఫిట్స్, ఒకసారి న్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్ అన్నటువంటిది పనిచేయటం స్టార్ట్ చేస్తే దాదాపు 18 నుంచి 24 నెలలు అలా ఏకరీతిన అట్ ఏ టైం పనిచేస్తుందన్నమాట. అంతేకాదు ఇందాక చెప్పుకున్నట్టుగా ఎన్విరాన్మెంటల్ ఫ్రీ అంటే క్లీన్ ఎనర్జీ, ఇది క్లీన్ ఎనర్జీ. అంతేకాదు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నటువంటిది మనకి దీని ద్వారా జరుగుతుంది. అవునా, మనము ఒక న్యూక్లియర్ రియాక్టర్ని మెయింటైన్ చేయాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నెలకొల్పాలి అంటే దానికి ఎంతో టెక్నాలజీ అన్నటువంటిది అవసరం. సో టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. అంతేనా, మనకి నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవటానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవటానికి న్యూక్లియర్ ఎనర్జీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అంటే, రీసెంట్గా మనం ఒక న్యూస్ చూసాం, ఏంటి, న్యూక్లియర్ సబ్మరైన్ అని చెప్పేసి. అవునా, న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ అనేసి, అలా సబ్మరైన్స్ కావచ్చు, అలానే న్యూక్లియర్ ఎనర్జీతో పనిచేసేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్నటువంటివి కావచ్చు. ఇవన్నీ కూడా మన సెక్యూరిటీలో చాలా మంచి రోల్ని ప్లే చేస్తాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కదా. సో అలాగా మనకి నేషనల్ సెక్యూరిటీ కూడా న్యూక్లియర్ ఎనర్జీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నెలకొల్పుతూ ఉన్నామంటే చాలా ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది అక్కడ కలుగుతుంది. అవునా, అట్లానే ఎకానమీ వృద్ధి చెందటానికి ఇది ఉపయోగపడుతుంది. ఎట్లా ఎకానమీ అంటే మనకి దీని ద్వారా ట్యాక్స్ రెవెన్యూ అన్నటువంటిది వస్తుంది, అట్లానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వటం ద్వారా వాళ్ళ చేతిలోకి మనీ వచ్చింది అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ ఖర్చు పెరుగుతుంది అంటే వాళ్ళు కొనుగోలు శక్తి అన్నటువంటిది పెరుగుతుంది అన్నట్టు, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది అంటే మన యొక్క ఎకానమీ అన్నటువంటిది గ్రో అవ్వటానికి ఇది ఒక మంచి కారణంగా మారచ్చు. సో ఇది కూడా మనకు ఒక బెనిఫిటే. అట్లానే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి పెట్టుకున్నాము, ఏ సంవత్సరానికల్లా రీచ్ అవ్వాలని 2030. మరి ఇందులో మనకి ఎనర్జీ సెక్యూరిటీని సాధించాలి అనేసి ఒక గోల్ చెప్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ. మరి ఎనర్జీ సెక్యూరిటీ గురించి తెలిపేటటువంటి గోల్ ఏది అన్నటువంటిది మీరు కామెంట్స్లో చెప్పండి. సో దీనికి ఉపయోగపడుతుంది. అట్లానే మనం గమనిస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా న్యూక్లియర్ టెక్నాలజీ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాదు మనకి ఫుడ్కి సంబంధించి కూడా, అంటే ఫుడ్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయటానికి. ఎలా ఫుడ్ సేఫ్టీ అంటే న్యూక్లియర్ రేడియేషన్ని ఇక్కడ వాడతారన్నమాట, న్యూక్లియర్ రేడియేషన్. అది కూడా చాలా తక్కువ అమౌంట్లోనే వాడతారులేండి, ఎక్కువ కాదు. సో న్యూక్లియర్ రేడియేషన్ని వాడి ఫుడ్లో ఏవైనా బ్యాక్టీరియా జెమ్స్ ఏవున్నా కూడా వాటిని తీసేయటానికి చంపేయటానికి దీన్ని ఉపయోగిస్తారు. సో న్యూక్లియర్ రేడియేషన్ టెక్నిక్ ద్వారా మనకి ఫుడ్ సేఫ్టీకి కూడా న్యూక్లియర్ ఎనర్జీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అట్లానే మెడికల్గా కూడా, ఇందాక క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నాం కదా, ఇది మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ని స్టెరిలైజ్ చేయాలి అన్నా ఆ స్టెరిలైజేషన్ ప్రక్రియలో కూడా మనకి న్యూక్లియర్ టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇన్ని లాభాలు ఉన్నాయి, కానీ మెయింటైన్ చేయటం అన్నటువంటిది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పవర్ ప్లాంట్లో కనుక చిన్న ఇబ్బంది తలెత్తినా, మనం జపాన్లో చూసాము ఒక పవర్ ప్లాంట్ అన్నటువంటిది, అదేంటి, ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం, అందులో ఏర్పడినటువంటి ఆ పేలుడు వల్ల ఏమైంది, ఇప్పటిదాకా ఆ డిజాస్టర్ అన్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రాంతం అంతా కూడా రేడియేషన్ ప్రభావం అన్నటువంటిది ఉండటం, ఆ నీటిని ఎలాగ బయటికి పంపించాలో తెలియకపోవటం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ మెజర్స్ని మరింతగా పెంచుకొని ఈ ఎనర్జీ సెక్యూరిటీని సాధించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో మీరు ఇవాళ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, అదే ఏంటి అంటే మన భారతదేశంలో లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ
మరి మన భారతదేశంలో ఎలక్ట్రిసిటీకి అంటే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి లార్జెస్ట్ సోర్సెస్లో న్యూక్లియార్ ఎనర్జీ అన్నటువంటిది, న్యూక్లియార్ ఎనర్జీ అన్నటువంటిది ఎన్నవ స్థానంలో ఉంది, ఎన్నవ ప్లేస్లో ఉంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. ఇది ఇవాళ మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.